చెప్పాం, రిజర్వ్ బ్యాంక్ గొడవ రఘురామ రాజన్లో స్టేట్మెంట్ ఇచ్చిన రోజు చెప్పాం, ఇదేదో నా మనిషిని తెచ్చి పెట్టుకున్నావు కానీ ఇదే పటేల్తో గవర్నమెంట్ గొడవ వస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ని ఒక ఇండివిజువల్ గా ఒక ఇన్స్టిట్యూషన్ కింద అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఇన్నేళ్ళు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తోటి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈక్వల్ స్టేటస్ లోనే మాట్లాడేటువంటి పరిస్థితిలో పెట్టాము. అటువంటిది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితి వస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ తెరబడతాడు, సొంత మనిషి కాబట్టి రాజీనామా చేసిపోతాను బాబు అన్నాడు. ఇది ఎప్పుడో చెప్పాం మనం. ఈవేళ చారిత్రక అవసరం కొద్ది కలిసారు, నేనే అది కూడా చెప్పాను మీకు, 98లో సిపి కమ్యూనిస్ట్ పార్టీలతో జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎలక్షన్ వెళ్లారు. ఆ ఎలక్షన్ లో ఆయన బద్ద విరోధులు కాంగ్రెస్ బీజేపీ. బీజేపీ వాళ్ళు ఒక పెద్ద పోస్టర్ వేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో కటకటాలు వెనకాల నిలబడున్నాడు, ఆయన కటకటాలు వేసి బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే చంద్రబాబు నాయుడు కటకటాలు వెనక్కి వెళ్ళిపోతాడు అని రాసి పోస్టర్లు పంచారు, ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఈయన మసీదులు కూలగొట్టేటువంటి బీజేపీగా మీరు ఓటేసేదని ఈయన తిరిగారు. ఆ ఎలక్షన్ లో ఇండివిజువల్ గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి వచ్చాయి. మన రాజమండ్రి కూడా జగదాల కృష్ణ గారు గెలిచాడు, పక్కన కాకినాడ కృష్ణరాజు గారు గెలిచాడు. ఆన్ ఇట్స్ ఓన్ టీడీపీతో ఏఎన్స్ కాదు. ఏమైంది, 12 సీట్లు ఈయన గెలిచాడు, 2 సీట్లు సిపిఐ వాళ్ళు గెలిచారు, కమ్యూనిస్టులు గెలిచారు, 1 సీటు జైపాల్ రెడ్డి గారు జనతా గెలిచాడు. ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చింది, కమ్యూనిస్టులు జనతా వదిలేసి తక్కువని చెప్పి నుండి వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఆయన దేశం కోసం ఏమైనా చేస్తాడు, క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది నేను ఉత్తినే ఆయన మీద నాకేం కోపం లేదు, ఆయన అది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, గతంలో చేసి చూపించాడు. ఆయన ఇండియా మొత్తం మీద కమ్యూనిస్టులతో ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్ అవగానే బీజేపీని సపోర్ట్ చేయడం కాంగ్రెస్ చేసిన అర్థం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకి 1 or 60 కలుస్తాయి, సెక్యులర్ వాటిలోనో వేటిలోనో దాంట్లో కలుస్తుంది. అస్సలు కలవంది ఎవరికి, బీజేపీకి కమ్యూనిస్టులకి అస్సలు కలవదు. అటువంటి కమ్యూనిస్టులతో ఎలక్షన్ ఫైట్ చేసి బీజేపీ పిఎంకి సపోర్ట్ చేసి బయట ఉండి సపోర్ట్ చేసి నెగ్గించి బాలయోగ్యాన్ని స్పీకర్ చేసి అదంతా మీ అందరికీ తెలుసుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి రేపు ఎలక్షన్కి వెళ్ళా, రేపు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే సీట్లను బట్టి ఈయన మీద ఆధారపడి బీజేపీ వచ్చే అవకాశం ఉందంటే మారిన మోడీకి నేను మరొకసారి మద్దతు ఇస్తున్నానని చెప్పి మద్దతు ఇచ్చినా ఏమి ఆశ్చర్యం లేదు, మోడీ కూడా మారిపోతాడు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం లెక్కలే, దేశ ప్రయోజనాలు ఒకటే, రాష్ట్రం దేశం సర్వం చంద్రబాబు. మీరు అది అందుకని నేనేమి వెటకాలని అంటలేదు, ఆయన చెప్పిన తీరి అది. ఈవేళ హెడ్లైన్స్ ఏంటి, నేను ఏం చేసినా ఈ దేశం కోసం చేస్తున్నాను. అందుకని ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించేటువంటి హక్కు మన ఎవరికి లేదు, ఆయన ఉంగరం ఉండదు వాచి ఉండదు. అది అంత సింపుల్ గా బతుకుతున్నటువంటి మనిషి ఈ దేశం కోసం నేను వెళ్ళి కాంగ్రెస్ తోటి కలుస్తున్నాను అని వేసింది. అందుకే దాన్ని నేనేం క్వశ్చన్ చేయట్లే, నేను ఊరికే మనం అన్నవి జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరిగే అవకాశం. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.